వెంకటేష్ నటించిన గురు మూవీ ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది ఈ సినిమాలో మిడిల్ ఈస్ట్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్న వెంకీ తన వయసుకు తగిన పాత్రలో నటించినందుకు సంతోషంగా ఉందని చెబుతున్నాడు ప్రస్తుతం గురు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వెంకీ బోరెడని సంగతులు చెప్పేస్తున్నాడు ఇటు గురు ప్రచారం చేస్తూనే కొత్త సినిమా విషయాలు కూడా చెబుతున్నాడు విక్టరీ వెంకటేష్ పూరీ జగన్నాథ్ తో ఓ మూవీ చర్చలో ఉండగా మరో కొందరు దర్శకులతో కూడా మాటామంతి జరుగుతున్నాయి ఇప్పుడు వెంకటేష్ ప్రధాన పాత్రలో ఓ టాలీవుడ్ క్లాసిక్ ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన టాలీవుడ్ చిత్రం బారిస్టార్ పార్వతీశంగా వెంకిని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయట మొక్కపాటి నరసింహ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రాసిన బారిస్టార్ పార్వతీశం నవల ఆధారంగానే ఈ చిత్రం రూపొందించారు డెబ్బై ఏడేళ్ల క్రితం లంకా సత్యం పోషించిన పాత్రలో వెంకటేష్ నటించడం అంటే ఖచ్చితంగా ఆకట్టుకునే విషయమే అయితే అప్పట్లో బారిస్టర్ పార్వతీశం చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ ఇప్పటి ట్రెండ్ ప్రకారం చూస్తే మాత్రం ఇలాంటి పీరియాడిక్ మూవీస్ కి డిమాండ్ బాగానే ఉంటుంది పైగా వెంకీ డిఫరెంట్ ఇమేజ్ కి ఈ పాత్ర సరిగ్గా సెట్ అవుతుందని అంటున్నారు